వీటితో పాటు కృష్ణ రాజ్యాంగము రిజర్వేషన్లు ఈ రెండు కీలకమైన అంశం రోల్ ప్లే చేసినట్టు కనబడుతుంది రిజర్వేషన్ రద్దు చేస్తుంది బీజేపీ ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే అనేది ఒకటి రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఏకచత్రాధిపత్యంగా వన్ పార్టీ వన్ నేషన్ అన్నట్టుగా వన్ ఎలక్షన్ అన్నట్టుగా వన్ పార్టీ వన్ లీడర్ అని పెట్టుకుంటాడు మోడీ అనే ఈ ప్రచారం కూడా జనంలో బాగా చర్చ జరిగింది సరే అది ఓటింగ్ ప్రభావితం చేసిందా లేదా అనేది దాని మీద ఎలాంటి చర్చ ఉంది అవును ఖచ్చితంగా ఖచ్చితంగా అదే వికే మొత్తానికి అసలు నాలుగు వందలు ఈసారి నినాదం ఏంటంటే ఇస్బార్ చార్ట్స్ ఆఫ్ పార్ అంటే ఈసారి నాలుగు వందలకు అధికంగా సీట్లు తీసుకురావాలి అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తెచ్చాం కాబట్టి బీజేపీకి మూడు వందల డెబ్బై కన్నా ఎక్కువగా సీట్లు రావాలి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి నాలుగు వందలకు పైగా సీట్లు రావాలి అసలు ఈ నాలుగు వందల సీట్లు పైగా రావాలని ఎందుకు కోరుకుంటున్నారు అన్న విషయంలో మల్లికార్జున ఖర్గే పాటు ఇండియా కూటమి నేతలంతా కూడా బీజేపీ మీద ఒక ప్రచారం అయితే చేశారు నాలుగు వందల సీట్లు రావాలని ఎందుకు కోరుకుంటున్నారంటే మొత్తం రాజ్యాంగాన్ని మార్చేయాలని కోరుకుంటున్నారు అందుకే ఈ నాలుగు వందల సీట్లు కోరుకుంటున్నారు తర్వాత పీఓకేని కూడా భారత్లో కలపాలనుకుంటున్నారు తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇట్లాంటివన్నీ కూడా చాలా తీసుకురావాలనుకుంటున్నారు అసలు భారతదేశం యొక్క రాజ్యాంగ స్వరూపాన్ని మార్చివేయాలనుకుంటున్నారు రిజర్వేషన్లు ముఖ్యంగా రిజర్వేషన్లు ఎత్తేయాలనుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ఉందో ఆ రిజర్వేషన్లు ఎత్తేయాలనుకుంటున్నారు అందుకే ఇదంతా అది చాలా కొంత బీజేపీకి నష్టం కలిగించిందనే చెప్పొచ్చు ఈ చార్ పార్ అన్న నినాదం ఈ విధంగా టర్న్ అయ్యి అసలు ఎందుకు నాలుగు వందలు తీసుకురాకున్నారు నాలుగు వందలు వస్తాయా అసలు బీజేపీ పో ఇప్పుడు పోటీ చేసేది నాలుగు వందల నలభై మూడు స్థానాలకు బీజేపీ పోటీ చేస్తుంది సో ఇప్పుడు గతంలో మూడు వందల మూడు సీట్లు మాత్రమే వచ్చాయి ఈ మొత్తం సీట్లలో కూడా మొత్తం ఒక పదకొండు రాష్ట్రాల్లో మాత్రమే దాదాపు మ్యాక్సిమం సీట్లు గెలుచుకోగలిగింది సో వీళ్ళకి ఎక్కువ ఎక్కడ సీట్లు పెరుగుతాయని ఇంత ధీమాతో ఉన్నారు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ కొత్తగా వచ్చినటువంటి పార్ట్నర్స్ కూడా ఎవరున్నారు సో అందుకని మీరు అన్నట్లుగా రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లని తీ ఎత్తేస్తాం వీటన్నిటి మీద అంటే రిజర్వేషన్లు ఎత్తేస్తామని కూడా కాంగ్రెస్పై కూడా ప్రచారం చేసే దుష్ప్రచారం ప్రచారం చేసేందుకు బీజేపీ నేతలు కూడా ముందుకు వచ్చారు అసలు మొత్తం ఇప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మార్చేస్తారు ఓబీసీ రిజర్వేషన్లు కూడా మార్చేస్తారు ఇవన్నీ కూడా చేశారు సో ఈ విధంగా ప్రచారం చాలా పీక్కి వెళ్ళిపోయింది అసలు గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు అయితే చాలా పీక్గా చేసుకున్నారని చెప్పచ్చు ఇక చివరిగా మనీ పవర్ మజిల్ పవర్ వస్తే అసలు బిజెపి మూడు వందల పైగా అంటే ఒక ప్రధాని మోదీయే మూడు వందలకు పైగా ప్రచార సభల్లో పాల్గొన్నారు అసలు వాళ్ళ నేతలంతా కూడా ఎక్కడ పెడితే అక్కడ తిరిగారు కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం అవకాశం లేదు ఇండియా కూటమి